నేను మాణిక్యాలను కావాలని పడవలేదు సార్. నాతో గేమ్స్ ఆడితే పొడి చేశాను సార్. నేనేదో చిన్న దాదాగిరి చేసుకుని బతికేవాడు సార్. ఆ చక్రవర్తి లేడు సార్, గడ్డ ఉంటుంది సార్. చిరంజీవి తర్వాత నువ్వే అన్నాడు సార్. ఒకసారి అంటే నమ్మాలి సార్, నాలుగు సార్లు అన్నారు సార్. నిజమే కావాలనుకున్నాను సార్. ఆ తర్వాత మాణిక్యాలు సార్ నన్ను హీరోగా పెట్టి, శ్రీదేవిని హీరోయిన్గా పెట్టి సినిమా తీస్తున్నారు సార్. కావచ్చు అనుకున్నాను. నిజమే సార్, అయిపోయి నిజం సార్, నన్ను పిచ్చాడు కదా సార్.
ఏమిటి ఇదంతా ఏమైందో మీకు అర్థమైంది కదా బోసుకి చక్రికి తన కంపెనీలోనే ఉద్యోగాలు ఇచ్చి తనే దగ్గరుండి రేణుకి బోసుకి పెళ్లి చేయించారు విజయ్ గారు అప్పటి నుంచి అందరి జీవితాలు హ్యాపీగా 6 పువ్వులు 12 కాయలుగా గడిచిపోయాయి అదండి కథ ఓకే బాయ్ ఏమన్నా ఆగండి మన సుబ్బారావు సంగతి చెప్పడం మర్చిపోయాను कपड़े पूरे खराब कर दीते अक्खा तेरी बटन रखा एक इतना रूम है आगे पिछवा हेलो कौन है रे मां తన భార్య చనిపోయిందని పోలీసులు ఆ నేరానికి ఇంకా తనని వెతుకుతున్నారని భ్రమపడి వేరే రాష్ట్రానికి వెళ్లిపోయి ఇలా అయిపోయాడు చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్ని అంది మని మని కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మని మని తైలం తమాషా చూద్దాం పదండి అంది మని మని డబ్బుని లబ్బు డబ్బని గుండెల్లు పెట్టుకోరా దీక్ష ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా డబ్బురా డబ్బు డబ్బురా డబ్బు డబ్బై డబ్బు డబ్బురా వెళ్ళిపోతావండి వెళ్ళిపోక అక్కడ మీ నాన్నతో మాట్లాడుతుంటే అలా వెనక్కి సైకిల్ చేస్తావేంటి ఆయన చూస్తే నువ్వే మగాడివయ్యా బాబు